గండ్ర శ్రీనివాసరావు ఇతంది నిజామాబాద్ జిల్లా నందిపేట మండలము కేసీఆర్ గారి కుమార్తెను అక్కడికే ఆ జిల్లాకి అక్కడికే ఇచ్చిండు వీళ్ళకు వాళ్ళకు ఉన్న బంధుత్వాలు ఏంటో లేకపోతే వీళ్ళకు వాళ్ళకి ఎలాంటి వ్యవహార లావాదేవీలు ఉన్నాయో విచారణ అధికారులు తేల్చాలి ఇయాల అక్కడ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇది 657 సర్వే నంబర్ లో మల్లారెడ్డి గారి బావమర్ది శ్రీనివాస్ రెడ్డి గారు గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారి సతీమణి లక్ష్మి గారి భర్త పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ బావ పేరు మంత్రి మల్లారెడ్డి ఇక్కడ ఏదైతే మీకు చూపించునో మన ఒక టీవీలో చర్చల సందర్భంగా మాకు ఎవ్వరికి ఏం లేదని మల్లారెడ్డి గారు బుకాయించడానికి పోయిండ్రు అందుకే ఇక్కడ నుంచి మల్లారెడ్డి గారి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డి మన్నటి ఎన్నికలలో టిఆర్ఎస్ నుంచి పార్లమెంటులో పోటీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి అదే విధంగా గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి గారి భర్త శ్రీనివాస్ రెడ్డి అక్కడ వెహికల్స్ ఉన్నాయి 99% వాళ్ళు లోపల ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి మల్లారెడ్డి బావ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అదే విధంగా వారి బావమర్ది శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయ కార్యక్రమాలు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పార్టీ పిరాయింపులను సాయంత్రం అయితే కాస్తో కూస్తో కుషామత్ కూడా ఇక్కడనే జరుగుతుంటది ఇయాల నాకు ఏం లేదని మాట్లాడిన మల్లారెడ్డి గారి ఫామ్ హౌస్ ముందల్నే 657 సర్వే నెంబరు దేవర యాంజాలకు సంబంధించిన సీతారామస్వామి గుడి మాన్యాలు ఇవి వీటిని ప్రత్యక్షంగా చూపించి మొదట మీకు చూపించింది నమస్తే తెలంగాణ తెలంగాణ టుడేకి సంబంధించిన ఆఫీసులు చూపించిన రెండోసారి మీకు చూపించింది 212 సర్వే నెంబర్ నుంచి మొదలు పెడితే 218 సర్వే నెంబర్ వరకు 84 ఎకరాల లేఅవుట్ చేసి ఈ లేఅవుట్ లో దాదాపుగా ఎకరం 2 ఎకరాలు ఫామ్ హౌస్ ల పేరు మీద మొత్తానికి మొత్తం గండ్ర శ్రీనివాసరావు గారు శ్రీని డెవలపర్స్ అనే పేరు మీద గండ్ర శ్రీనివాసరావు గారు నిజామపేట నందిపేట మండలం నుంచి వచ్చిన వ్యక్తి ఇయాల 84 ఎకరాలల్లా దేవుడి మాన్యాలను వెంచర్ చేసి అమ్మేసిండు రెండవ చూపించిన ఇప్పుడు మూడవది మల్లారెడ్డి గారికి సంబంధించిన వాటిని చూపించిన గోడౌన్లల్లా సాదా కేశవరెడ్డి ఉండొచ్చు సాదా నరసింహారెడ్డి ఉండొచ్చు లేకపోతే వీరారెడ్డి ఉండొచ్చు మిగతా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సాదా కేశవరెడ్డి కంటోన్మెంట్ వైస్ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ నుంచి అదే విధంగా వీరారెడ్డి ఈ పక్కనుండే మున్సిపాలిటీ కుంకుంట మున్సిపాలిటీకే వైస్ చైర్మన్ ఆయన వాళ్ళకి సంబంధించిన గోడౌన్లు ఉన్నాయి తర్వాత ఈ పీసీరి శ్రీ సుధాకర్ రెడ్డి అనేవారైతే ఈటల రాజేందర్ పేరు మీద బినామీ వ్యవహారాలు చేస్తున్నాడని చెప్పిండ్రు కేటీఆర్ కు సేల్ డీడ్ చేసిందే సుధాకర్ రెడ్డి కుమారుడు శివకృష్ణారెడ్డి కేటీఆర్ తరపున వ్యవహారాలు చక్కదిద్దింది ఎవరే అంటే ఆసన్న గారి జీవన్ రెడ్డి మీరు ఆ సేల్ డీడ్ ఇచ్చిన మీరు దాంట్లో అసలు దొంగని పట్టుకోలే కేటీఆర్ తరపున స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికి ఇచ్చిండ్రా అంటే అత్యంత నిష్ణాతుడు ఇట్లాంటివి అని చెప్పి ఆసన్న గారి జీవన్ రెడ్డి 6-3 ఎమ్మెల్యే కట్టబెట్టారు సో మొత్తానికి మొత్తం దేవరి యాంజాల దేవుడి మాన్యాలను మొత్తం ఆక్రమించుకొని అనుభవిస్తున్నది 100కి 100% టిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళే ఇవాళ ఈ 84 ఎకరాలు కావచ్చు లేకపోతే మల్లారెడ్డి గారు ఆక్రమించుకున్నది ఎంత ఉన్నదో ఆయన బంధువు ఆక్రమించుకున్నది ఎంత ఉన్నదో కొలతలేయాల్సిన అవసరం ఉంది అక్కడ నమస్తే తెలంగాణ అదే విధంగా తెలంగాణ టుడే కట్టింది 437 సర్వే నెంబర్ లో ఎవరు అనుమతులు ఇచ్చారు.